హలో అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్ గోదావరి పానీపూరి. అందరూ బాగున్నారు కదండి? నేనైతే చాలా బాగున్నాను. ముందుగా అందరికీ అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు అండి. నేనైతే ఈ చిన్న వీడియోని చిన్న మెసేజ్ చెప్పడం కోసం అని చెప్పేసి చేశాను. అదేంటి అంటే, మనమందరం కూడా ఒక అమ్మగా, ఒక ఆడపిల్లని కన్న తల్లిగా నేనైతే ఈ మెసేజ్ని మీ అందరితో పాటు షేర్ చేసుకోవాలని చేశానండి. మనకి ఆడపిల్ల పుట్టిందంటే మహాలక్ష్మి పుట్టింది అని చెప్పేసి మన సంప్రదాయాలు, ట్రెడిషన్స్ అన్నీ కూడా నేర్పించడం అనేది చేస్తూ ఉంటాం. అలాగే ఆడపిల్ల పుట్టింది అని చెప్పేసి ఈ ట్రెడిషన్స్, సాంప్రదాయాలు, డ్యాన్సు, మ్యూజిక్ నేర్పించడమే కాకుండా సెల్ఫ్ డిఫెన్స్ అనేది మన అమ్మాయిలకి, మన ఆడపిల్లలకి ఎందుకు నేర్పించకూడదండి? ఫస్ట్ మనం చేయాల్సింది, ఇప్పుడున్న సొసైటీకి మనం కంపల్సరీ మన ఆడపిల్లలకి నేర్పించాల్సింది సెల్ఫ్ డిఫెన్స్ అండి. కంపల్సరీ, ఎవరేమన్నా అనుకోనివ్వండి, ఆడపిల్లలకి ఫైటింగ్స్ ఏంటి, కుంఫు ఏంటి, కరాటే ఏంటి అనే వాళ్ళు అంటూనే ఉంటారు. వాళ్ళు ఎవరో వచ్చి మన ఆడపిల్లలకి ఏమైనా అయితే రక్షించరండి, కాపాడడానికి ముందుకు రారండి. కాబట్టి ఎవరి గురించి పట్టించుకోకండి. మన ఆడపిల్లల్ని రక్షించుకోవడం మన తల్లిగా మన బాధ్యత. కాబట్టి మనము ఫస్ట్ మన ఆడపిల్ల గురించి ముందుగా ఆలోచించేది తల్లి మాత్రమేనండి. కాబట్టి ఎవరేమన్నా అనుకునేవ్వండి, ఆడపిల్లకి ఫైటింగ్స్ ఏంటి, అవేంటి, ఇవేంటి అంటూనే ఉంటారు. కానీ థింక్ చేయండి, డెఫినెట్గా ఇది మాత్రం కరెక్ట్ వే అండి. సో నా ఈ చిన్న మెసేజ్ మీ అందరికీ నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, నన్ను సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ సో మచ్.